ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి మనందరికీ చాలా ఆనందకరమైన పండగ దసరా పండగ మనందరము ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉండే పండగ దసరా పండగ తొమ్మిది రోజులు అద్భుతంగా అనిర్వచనీయంగా ఈ తొమ్మిది రోజులు గడిచిపోతాయి అయితే ఈ దసరా పండగలో ఒక మహత్తరమైన శక్తి అద్భుతమైన శక్తి ప్రసారం జరుగుతూ ఉంటుంది అందుకని ఈ తొమ్మిది రోజులు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పరిపూర్ణమైన విశ్వాసంతో శరణాగతితో అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు జపము ధ్యానము పూజ విధి విధానాలతో సాధ్యమైనంత వరకు మౌనం పాటిస్తూ అతి తక్కువగా మాట్లాడుతూ సాత్వికమైన ఆహారాన్ని భుజిస్తూ మన మనస్సును అమ్మవారి మీద లగ్నం చేయగలిగితే పదవ రోజు అంటే విజయదశమి రోజు మనము తలపెట్టిన కార్యాలన్నిటికీ కూడా విజయం కలుగుతుంది దిగ్విజయంగా మనము మన సంకల్పాలని సిద్ధింపచేసుకోగలుగుతాము అమ్మవారు శక్తి స్వరూపిణి ఆ శక్తి అనేది ప్రతి చోట అంటే చెర అచెర అంటే జీవమున్నవి జీవము లేని వాటిలో కూడా శక్తి ప్రసరణ అనేది జరుగుతూ ఉంటుంది మీలో ఉంటుంది నాలో ఉంటుంది ప్రతి ఒక్కరిలో ఉంటుంది పశు పక్షాదులలో ఉంటుంది క్రిమి కీటకాదులలో ఉంటుంది కొండల్లో గుట్టల్లో ఉంటుంది ఇలాగా ప్రతి చోట శక్తి ప్రసరణ అనేది జరుగుతోంది కాబట్టే ఈ సృష్టి అనేది మనకు కనపడుతోంది లేకపోతే సృష్టి లేదు శక్తి లేనిదే శివుడు కూడా లేడు ఆ శక్తితో కూడి ఉండకపోతే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కూడా కదలటానికి సైతం అసక్తుడు అని చెప్పి ఆదిశంకరాచార్యుల వారు సౌందర్యలహరి మొదటి శ్లోకంలో ఇలా చెప్పారు శివశక్త్యాయుక్తో ఎది భవతి శక్త ప్రభవితం అంటే శివుడు శక్తితో కూడి ఉండకపోతే ఆయన ఏమీ చేయలేడు నచే దైవం దేవో నఖలు కుశల స్పందితుమపి అంటే కనీసం స్పందించటానికి కూడా ఆ పరమశివుడు సైతం అసక్తుడు ఆ పరాశక్తి పక్కన లేకపోతే అని ఆది శంకరాచార్యులు శివ సౌందర్యలహరిలో మనకి చెప్పి ఉన్నారు కాబట్టి ఆ శక్తి అనేది మనందరిలో ఉంది ప్రసారణ జరుగుతోంది కాబట్టే మనం ఇలా మాట్లాడుకుంటున్నాము నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు కాబట్టి ఈ తొమ్మిది రోజులు అమ్మవారి శక్తి అపారమైన శక్తి ప్రసరణ జరుగుతూ ఉంటుంది